మనం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 15 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు ఎంత పెట్టారు 15 లక్షల కోట్ల బడ్జెట్ 15 లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ రోజు మీ అందరికీ తెలుసు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ లేని అది తేడా లేకుండా అందరికీ మోసం చేశారు ఈ మీటింగులో అన్ని వర్గాల గురించి చెప్పడం సాధ్యం కాదు కాబట్టి బీసీల గురించి నేను చెప్తాను ఈ రోజు నేను తెలంగాణ ఉద్యమం గాని ఎంతో మంది ఇక్కడ ఉన్నవాళ్ళు తెలంగాణ ఉద్యమంలోకి రావటం ఒకటే ఒక కారణం అందరి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ఆత్మ గౌరవ తెలంగాణ కానీ ఈ రోజు ఏమైంది 15 లక్షల కోట్ల బడ్జెట్ లో 15 లక్షల కోట్ల బడ్జెట్ లో 2 కోట్ల ఉన్నటువంటి బీసీ వర్గానికి 2 కోట్ల ఉన్నటువంటి బీసీ వర్గానికి కేసీఆర్ గారు ఎంత బడ్జెట్ ఇచ్చారో మీకు తెలుసా తెలవదు ఆయన నమ్మకం అదే బీసీలకు సోయి లేదు ఓసీలకు సోయి లేదు ఎస్సీలకు సోయి లేదు నేను ఏ స్టోరీలు చెప్పినా వింటారు నాకు ఒకటి ఇస్తారు లాకర్కి ఎన్నికలప్పుడు డబ్బులో మద్యం మంచుతుంది ఈ రోజు 15 లక్షల కోట్ల బడ్జెట్ లో వారు బీసీ కార్పొరేషన్కి ఇచ్చింది కేవలం 230 కోట్లు కేవలం 230 కోట్లు అంటే 0.00018% ఇంకా ఓటేద్దామా ఓటేద్దామా బీజేపీ పార్టీని అందుకొరకు తేవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో 6 నుంచి 7 లక్షల కుటుంబాలు 6 నుంచి 7 లక్షల కుటుంబాలు కులవృత్తుల మీద బతుకుతున్నాయి గీత వృత్తి గాని నేత వృత్తి గాని కమ్మరి గాని కుమ్మరి గాని రజక గాని ఒడ్డర గాని గొల్ల కుర్మ గాని నాయి బ్రాహ్మణులు గాని ఇలా 6.5 లక్షల కుటుంబాలు 7 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నించదలుచుకున్నాను ఈ రోజు మీరు ఈ కులవృత్తులు అంటే ఎందుకు వివక్ష ఎందుకు మీకు కక్ష ఈ రోజు 15 లక్షల కోట్ల బడ్జెట్ లో 15 లక్షల కోట్ల బడ్జెట్ లో మీరు ఇచ్చింది కులవృత్తులకు 239 కోట్లు మాత్రమే 239 కోట్లు మాత్రమే నేను అడిగాను గతంలో 11 ఫెడరేషన్లు ఉండే గౌరవ ముఖ్యమంత్రి గారు 6 లక్షల కులవృత్తులు అంటే 6 నుంచి 8 లక్షల మందికి కుటుంబ పోషణ ఉద్యోగాలు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 4 కోట్లు ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 4 కోట్లు ఉంటే కేవలం కులవృత్తే 6 లక్షల మందికి పోషణ ఇస్తుంది వాళ్ళు ఆదుకోవచ్చు కదా బడ్జెట్ పెట్టొచ్చు కదా ఫెడరేషన్ పెట్టొచ్చు కదా ఒక చైర్మన్ పెట్టొచ్చు కదా ఒక డైరెక్టర్ పెట్టొచ్చు కదా దాదాపు 200 లక్షల మంది గీత కార్మికులుంటే గౌరవ ముఖ్యమంత్రి మీరు చచ్చేటప్పుడు ఇచ్చే ఎక్స్గ్రేషే కాకుండా వాళ్ళకు సంవత్సరానికి 100 కోట్లు ఒక్కొక్క ఫెడరేషన్కు 100 కోట్లు పెడతామంటే ఏ లేడార్ సాబ్ వీళ్ళు పెట్టినా పెట్టకుందో నాకు ఓట్లు వేస్తూనే ఉంటారు పెట్టినా పెట్టకుందో అని ఓట్లు వేస్తూనే ఉంటారు వీళ్ళు పెడితే ఆర్థికంగా ఎదుగుతే తెలంగాణ నా మాట వినరు అందుకొరకే వీళ్ళని ఎప్పుడు చేయదన్ను అడుక్కునే స్టేజీల్లో ఉంచాలని ఒక కుట్రపూరితమైనటువంటి మనస్వభావం ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఈసారి ఎన్నికలు ప్రగతి భవన్ నుంచి దించి కాషాయ జెండా ఎగరేసి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఓసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా ఎస్ఆర్ఓ ఇక ముగించే ముందు ఎందుకంటే మా అన్నగారు వచ్చారు 2-3 అంశాలు చెప్తాను ఎందుకంటే చాలా మందికి తెలియదు నేను 8.5 సంవత్సరాలు కాడ పనిచేసింది చేపట్టి చాలా తెలుసు సాధారణంగా ఒక మంచి కంపెనీ ఉంటుంది ఏదో చిట్ ఫండ్ కంపెనీ ఆ కంపెనీ మంచి ఫాస్ట్గా నడుస్తుంది మంచి మంచి అట్రాక్టివ్ స్కీమ్స్ పెట్టి ఆ కంపెనీ లాభపడతారు ఎప్పుడైతే ఆ కంపెనీ లాస్ అవుతుందో బోర్డు మారుస్తారు జంప్ అవుతారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ మారటానికి ఎందుకంటే ఈరోజు నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు అడగటానికి కేసీఆర్ గారు పోయినప్పుడు తెలంగాణ ప్రజలు అడుగుతారు కేసీఆర్ గారు మీరు యువకులందరూ అడుగుతారు నిరుద్యోగ భృతి చేస్తామని చెప్పారు వెరీ మై నిరుద్యోగ భృతి అని అడుగుతారా లేదా డబుల్ బెడ్రూమ్ అడుగుతారా లేదా దళిత బంధు అడుగుతారా లేదా 3 ఎకరాల భూమి అడుగుతారా లేదా ఇవన్నీ అడుగుతారు
అప్పుడు జవాబు చెప్పలేరు. ఇప్పుడు బీఆర్ఎస్ అని పేరు పెట్టుకొని వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పది పేరు పెట్టుకొని వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మీ జెండా మీద, బీఆర్ఎస్ సింబల్ మీద ఎన్నికలకు వస్తాడు. ఎవరైనా మీరు అడిగిందనుకో, యువకులు అడిగిందనుకో, మహిళలు అడిగిందనుకో, అరే నాకేం తెలుసు భాయ్, అది టీఆర్ఎస్ వాళ్ళు వాగ్దానం చేశారు, బీఆర్ఎస్ కేం సంబంధం అని చాలా సైలెంట్ గా తెలివిగా తప్పుకుంటాడు. అందుకొరకే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అనేది రూపాంతరం చెందిందని తెలియజేస్తూ మరొకసారి ముగించే ముందు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వచ్చామా విన్నామా పోయామా కాదు. ఈ యొక్క 9 నెలలు మనం గట్టిగా పనిచేస్తే 75 సంవత్సరాలుగా ఉన్నటువంటి మీ నిరీక్షణ ఎండ్ అవుతుంది. మీరందరూ ప్రగతి భవన్లో ఉంటారు. మా కల, మా అందరి కల నెరవేరుతుంది. ఒకటే, 40 ఓట్లు 90 సీట్లు ప్రగతి భవన్లో బీజేపీ స్టార్ట్. మరోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.